मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी नवरत्न पेदलंदरिकी इल्लु कार्यक्रम तूर्पु गोदावरी जिल्ला पेद्दापुरंलो निर्वहिंचारु। ई कार्यक्रमंलो वैएसआरसीपी इंचार्ज दवलूरी दोरबाबू, आरडीओ मल्लीबाबू, एमआरओ बी श्रीदेवी पाल्गोन्नारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కలెక్టర్ మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా 2060 ఏళ్ల పట్టాలను పంపిణీ చేశారు। అనంతరం శంకుస్థాపన చేశారు। ఇదలకు ముఖ్యంగా ఈ రోజు ఇళ్ల పట్టాలతో పాటు ఇంటి శాంక్షన్స్ లెటర్ కూడా తీసుకోబోతున్నటువంటి అక్క చెల్లెలందరికీ స్వాగతం పలుకుతూ దర్బాబు గారు మీకు అన్ని వివరించారు। आरडीओ गारु सदेशन अभी चप्पार भावस्ट विषय पंचा अवसर उ मेम दादापू इंटर पट इच्छे कार्यक्रम निरंतर प्रक्रिया मे सर्वीस जॉन अगरी अपड़की इपड़की फस्ट पट डिस्ट्रिब्यूशन चला సంవత్సరాల కిందట కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి। మొట్టమొదటిది ఏంటంటే గతంలో ఇచ్చేటువంటి ఇంటి పట్టాలు చూసినట్లయితే మీరు ఒక సింగిల్ పేపర్ ఇలాంటి దానిపైన అసలు అది తహసీల్దార్ సంతకమా మీ పేరా కాదా అనే సందేహం వచ్చేటువంటి పరిస్థితి లేఅవుట్ ఎక్కడ ఉంటుంది ఆ నంబర్ ఎంత బెనిఫిషరీ నేమ్ ఎంత ఆయన అడ్రస్ ఉందా లేదా బెనిఫిషరీ పేరు ఉన్నారా లేదా ఇలాంటి ఏవి లేనటువంటి ఒక పేపర్ అది మనం బయట ఎక్కడైనా కూడా ఈజీగా చేసుకోనేటువంటి పరిస్థితి ఉంది। ఇది తర్వాత బెనిఫిషరీస్ కు మనం ఇచ్చి వాళ్ళకి ఇదిగోండి పట్టాలు ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవడమే తప్పించి ఆ భూమి ఎక్కడ ఉంది అసలు దానికి రోడ్ ఉందా అక్కడ ప్లాట్లు ఉన్నాయా అసలు అక్కడ ఏమైనా స్టోన్స్ ఉన్నాయా ఇలాంటిది ఏమీ ఉండేది కాదు। మరి ఈ రోజు చూసినట్లయితే మీరు మీకు అక్క చెల్లెలకు ఇచ్చేటువంటి పట్ట ఇటువంటిది ఇది మీరు పర్మనెంట్ గా ఇచ్చేటువంటిది దీని లోపల కూడా మీకు డీటెయల్స్ వివరాలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా దాంతో పాటుగా లేఅవుట్ ఎక్కడ ఒకటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం సాధారణంగా ఎవరికన్నా మనం ఫ్రీగా ఇస్తున్నాము ఉచితంగా ఇస్తున్నాము అంటే ఒక విధమైనటువంటి చిన్న చూపు అదే డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం అంటే వాళ్ళని ఒక విధమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటిది। ఒక హాస్పిటల్ కి వెళ్ళాం అనుకోండి నేను డబ్బులు ఇచ్చి హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నాను అంటే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ నేను ఆరోగ్యశ్రీలో ఫ్రీగా వెళ్తాను అంటే ఇంకొక రకమైనటువంటి ట్రీట్మెంట్ నేను ఉచితంగా బియ్యం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటిది తీసుకునేటట్టయితే ఒక ట్రీట్మెంట్ నేను డబ్బులు ఇచ్చి బియ్యం కొంటే ఇంతమంది మా పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 15,000 మంది పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది। అందులో ఈరోజు పెద్దాపురంలో 2,000 దీనికి మనం 22 కోట్ల రూపాయలతో ఇంతటి యొక్క స్థలాన్ని కూడా ఎక్వైర్ చేయడం జరిగింది। దీనికి నాకు తెలుసు ఎందుకంటే కలెక్టర్ గారితో కానీ ఆర్డర్ గారితో కానీ పలు సందర్భాలు కలిసినప్పుడు ఉన్నటువంటి బాధలు వాళ్ళు నిజంగా వాళ్ళు పడిన శ్రమ గత 15 నెలల నుంచి పడిన శ్రమ అందరికీ తెలుసు। కాబట్టి వచ్చిన కలెక్టర్ గారికి ఆర్డర్ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే మన మున్సిపల్ సిబ్బందికి సచివాలయానికి వాలంటీర్కి అందరికి కూడా మన పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్। అలాగే ఇంకా ఆర్డర్ గారు చెప్పినట్టుగా ఈ పెద్దాపురం మండలంలో ఇన్ని ఎకరాలు మేము కొన్నాం కానీ ఎక్కడా కూడా ఒక రూపాయి తీసుకోకుండా ప్రభుత్వానికి రేటు కంటే 1 లక్ష రూపాయలు తక్కువ అని చెప్పారు అందుకే పెద్దాపురం మండలమే కదా సార్
పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఒక అభివృద్ధి లేకుండా మాకు జగన్ గారికి ఎటువంటి మచ్చ రాజకీయాలు చేయకుండా ఉన్నవాళ్ళు నేను కూడా. కాబట్టి మీ అందరితో పాటు నేను కూడా నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచి అటువంటి వ్యక్తి 30 సంవత్సరాలు మినిమం మాకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా చివరగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారో జీసస్ అవ్వచ్చు అల్లా అవ్వచ్చు ఇందులో ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులకు రోజు ప్రే చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం మన జగన్ అన్న గురించి మీరు రోజు ప్రార్థించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఎంత మంచి అవకాశం ఒక ఎమ్మెల్యే కాకపోయినా సరే ఒక ఇన్ఛార్జిగా ఒక జగన్ అన్న నమ్మిన తమ్ముడుగా నాకు ఇచ్చినందుకు ఆయన జీవితాంతం ఉన్నటువంటి తెలియజేస్తున్నాను. జై జగన్! జై జగన్!